అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన విషయంలో బీసీ భవన్లో, ఆబిడ్స్లోని బీసీ భవన్లో ఎస్సీ 57 ఉపకులాలకు సంబంధించినటువంటి సంఘాల నాయకులందరూ కలిసి ఈ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అందరికీ నచ్చింది కావచ్చు, కానీ ఈ ఉపకులాలకు సంబంధించిన విషయంలో మాత్రం రిజర్వేషన్ల ప్రక్రియలో అన్యాయం జరుగుతుంది. ఈ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా ఎస్సీల్లో ఉన్నటువంటి ముఖ్యంగా మాల, మాదిగ లేదంటే రెల్లి లాంటి ఒక 3-4 కులాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. క్రిమినల్ ఏర్ పద్ధతి ద్వారా మాకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఉపకులాలకు సంబంధించిన విషయంలో ఉపకులాలకు చదువులే సరిగా లేనటువంటి సమయంలో వాళ్ళకి ఆ గ్రూప్స్ వరకు పోయేటువంటి వాటిలో రిజర్వేషన్ కల్పిస్తే వాటి వల్ల ఉపయోగాలు ఎక్కడ ఉన్నాయి? చదువు, విద్య, వైద్యం లాంటి అవకాశాలు ఎక్కడా లేకుండా ఈరోజు ఉపకులాలకు అన్యాయం మళ్ళీ జరగబోతుంది. రిజర్వేషన్లు కులగణన చేయకుండా ఈరోజు ఎన్నోసార్లు ముఖ్యంగా ఉపకులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాదిగనో మాలనో లేదంటే వేరే కులం దగ్గర కులానికి వాళ్ళ పై కులానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా తీసుకున్న పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. మరి ఈరోజు ఎవరు ఏ కులం అనేది పూర్తిగా మండల అధికారులను, ఎంఆర్ఓ లాంటి అధికారులను పెట్టి ఆ కులాలకు సంబంధించిన కులగణన చేసిన తర్వాత ఆ కులాలను ఆధారంగా చేసుకొని ఈరోజు రిజర్వేషన్లు కల్పించాలి తప్ప వర్గీకరణ పేరుతో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాసుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి ఆ కులాలకి అలాగే ఇస్తాము, ఏబీసీడీ వర్గీకరణ అదేవిధంగా ఇస్తామంటే మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే ఈరోజు ఆబిడ్స్లోని బీసీ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు 57 ఉపకులాల నాయకులు. మరి ముఖ్యంగా మనతోటి గజ్వేల్ ఈశ్వర్ గారు అన్నని అడిగి తెలుసుకుందాం. ఈ క్రిమినల్ ఏర్ ద్వారా అలాగే వర్గీకరణ ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది? ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అంత వివరించాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి చట్టాలకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు జాప్యం అనేది అవసరమా లేదా అనే విషయాన్ని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. అన్న, వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చిందన్న, దానికి సంబంధించిన విషయంలో వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించి మేము దానికి ముందు ఉండి చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ ఇచ్చినటువంటి తీర్పులో 341 ఆర్టికల్కు వ్యతిరేకంగా ఉందని కొన్ని మాలలు మాట్లాడుతున్నప్పటికీ దీది ఎక్కడి వరకు పోతుంది? నిజంగా ఈ వర్గీకరణ జరిగితే మాలమాదిగలకు న్యాయం జరుగుతుందా, ఇంకా అన్యాయం జరుగుతుందా? అందరికీ జై భీమ్. సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయం లోపల ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది 57 దళిత ఉపకులాల తరఫున ముందుగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ను మనకు కల్పించారో ఆ రిజర్వేషన్ అనేటువంటిది దళితులలో ఉమ్మడి రిజర్వేషన్ అనేటువంటి ప్రక్రియ కారణంగా ఇన్ని రోజులు దళితులలో దళితులుగా ఉన్నటువంటి ఉపకులాలకు అందని ద్రాక్షలాగానే ఉంది. ఈరోజు మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వైపు ఉపకులాల నుండి ఆశతో చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే, ఏదైతే 94 లోపల వచ్చినటువంటి 2004 లోపల వచ్చినటువంటి వర్గీకరణ ప్రకారం వచ్చినటువంటి ఉద్యోగాల లోపల ఎస్సీ బి కేటగిరీ లోపల ఉన్నటువంటి దళిత పెద్ద కులం జనాభా పరంగా, విద్యాపరంగా, రాజకీయపరంగా, సామాజిక పరంగా ముందంజలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికే ఎక్కువ ఉద్యోగాలు వచ్చినటువంటి డేటా మనకు కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఎస్సీసీ వర్గానికి వస్తే అన్ని వర్గాల లోపల ముందంజలో ఉన్నటువంటి మాల వర్గానికే ఎక్కువ ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భం మనకు గతం లోపల చూస్తూ ఉన్నాం. ఈరోజు మాల, మాదిగ మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది, లోకూర్ కమిషన్ కానీ రామచంద్ర కమిషన్ కానీ ఇచ్చినటువంటి డేటా ఉంది, ఆ డేటా ప్రకారం వర్గీకరణ చేస్తే అయిపోతుంది అని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సన్నద్ధతను ప్రకటిస్తూ ఉన్నది. ఈరోజు మేము ఉపకులాల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి డేటా లోపల ఎస్సీ బి ఎస్సీసి లోపల ప్రధానంగా ఉన్నటువంటి పెద్ద కులాలైనటువంటి మాల, మాదిగ కులాల పక్షం లోపల వాళ్ళ గూడు లోపల ఉన్నటువంటి మిగిలినటువంటి ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనాభా పరంగా ఎక్కువ ఉన్నటువంటి మాదిగలతో మాదిగ ఉపకులాలు పోటీని తట్టుకోలేదు. జనాభా పరంగా అధికంగా ఉన్నటువంటి మాల వాళ్ళతోని మాల ఉపకులం లోపల ఉన్నటువంటి మిగిలినటువంటి దళిత ఉపకులాలు పోటీని తట్టుకోలేదు. ఇది రిజర్వేషన్ను చివరి వరకు అట్టడుగు వర్గానికి దాకా చెందాలనేటువంటి బాబాసాహెబ్ స్ఫూర్తికి ఇది ఆమోదయోగ్యం కానటువంటిది. కాబట్టి మేము ఎస్సీ ఉపకులాల నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం, పాత డేటాను అనుసరించి ఎస్సీ లోపల ఏబీసీడీ క్లాసిఫికేషన్ అనేటువంటి జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి, సుప్రీంకోర్టు అభిలషించినటువంటి సామాజిక న్యాయానికి విరుద్ధం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కులగణన అనేటువంటిది జరగాలి. ఎస్సీ ఉపకులాల లోపల ఎన్ని ఉపకులాలు ఉన్నాయో, వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో,
జనాభా ప్రాతిపదికగా మేమెంతో మాకంత వాట, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు రావాలి. అందుకు రావాలంటే కులగణన అనేటువంటిది చేపట్టిన తర్వాతనే ఈ ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ అనేటువంటిది జరగాలి. మరొక ముఖ్యమైన విషయం ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు లోపల చాలా ప్రధానమైనటువంటి అంశం క్రిమిలేయర్ అంశం. ఈ క్రిమిలేయర్ అనేటువంటిది బీసీ కమ్యూనిటీలలో ఏబీసీడీ క్లాసిఫికేషన్ లోపల క్రిమిలేయర్ ద్వారా వాళ్ళు ఇప్పుడు రిజర్వేషన్లు అనేటువంటివి వర్తింపజేస్తూ ఉన్నారు. ఎస్సీలలో ప్రధానంగా ఉన్నటువంటి రెండు మాలమాదిగ కులాలను పరిహరిస్తే మిగిలినటువంటి 57 ఉపకులాలకు క్రిమిలేయర్ పద్ధతి ద్వారా తీవ్రమైనటువంటి అన్యాయం అనేటువంటిది జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టు ఇంకా ఎక్కువగా లోతుగా విశ్లేషించుకొని మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రగాఢమైనటువంటి మార్క్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మాదిగల భుజాలపైన తుపాకీని ఎక్కుబెట్టి దళిత సామాజిక వర్గం యొక్క పూర్తి ప్రయోజనాలను కాల్చేటువంటి ఒక బుల్లెటే ఈ యొక్క క్రిమిలేయర్. ఈ క్రిమిలేయర్ను ఎస్సీ ఉపకులాల లోపల వర్తింపజేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి పరిహారం. దీన్ని ఎస్సీ ఉపకులాలకు వర్తింప చేయొద్దు అని మేము ఉపకులాల వేదిక నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే ఏబీసీడీ వర్గీకరణ ప్రకారం ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నను చూస్తే ఏబీసీడీలు అనేటువంటివి బీసీలలో ఎప్పటి నుండో ఉన్నాయి. అక్కడ లేనటువంటి ప్రశ్నలు, అక్కడ లేనటువంటి సమస్యలు, అక్కడ లేనటువంటి సందేహాలు ఇప్పుడు ఎస్సీ లోపల ఏబీసీడీ అనేటప్పటికీ ఎందుకు బయటకు వస్తూ ఉన్నాయి? ఇది సామాజికంగా ఏబీసీడీలు ఎస్సీలలో జరగకుండా అట్టడుగున ఉన్నటువంటి చిందు డక్కలి లాంటి అతి అల్పసంఖ్యాక కుల వర్గాలకు సామాజిక న్యాయం అనేటువంటిది దక్కకుండా జరగడం లోపల చేస్తున్నటువంటి కుట్రలుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కమిషన్ అనేటువంటిది తప్పకుండా జరగాలి. కమిషన్ ఆధ్వర్యం లోపల కులగణన అనేటువంటిది జరగాలి. కులం లోపల ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారం ఏబీసీడీల రీవర్గీకరణ, రీక్లాసిఫికేషన్ అనేటువంటిది మేము ఎస్సీ ఉపకులాల వేదిక నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా అయితేనే ఎస్సీలలో ఉన్నటువంటి 57 ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే మళ్ళీ మాదిగ కులాల ఆధిపత్యం లోపల మాదిగ ఉపకులాలు నష్టపోతాయి, మాల కులం యొక్క ఆధిపత్యం లోపల మాల ఉపకులాలు నష్టపోతాయి. ఆ రోజు తెలంగాణ కోసం అందరూ పోరాటం చేస్తూ ఉంటే మందకృష్ణన్ ఒక మాట అన్నాడు, నాకు తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలి అన్నాడు. అందరూ మందకృష్ణన్ విమర్శించారు, అరే ముందైతే తెలంగాణ రాని అప్పుడు చూసుకుందాం, నువ్వు ఇప్పుడే సామాజిక తెలంగాణ అని మోకాలడ్డు పెడుతున్నావే అన్నాడు. మందకృష్ణన్న వినలే, లేదు నేను కోరుకునేది దొరల తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ అన్నాడు. ఈరోజు ఉపకులాలు మాకు సామాజికంగా వచ్చినటువంటి ఏబీసీడీ లోపల మళ్ళీ రీక్లాసిఫికేషన్ జరగాలని మాట్లాడుతూ ఉంటే దళితులలో పెద్దనల్గా ఉన్నటువంటి కొన్ని కులాలు ఈరోజు అంటున్నాయి, ముందు రిజర్వేషన్ ఏబీసీడీలు జరగనివ్వండి తర్వాత చూసుకుందాం మనం అంటున్నాయి. ఆ రోజు మందకృష్ణన్న ఏ విధంగా సామాజిక తెలంగాణ తెలంగాణ రాకముందే కోరిండో, ఈరోజు ఉపకులాలు కూడా ఏబీసీడీ వర్గీకరణ జరగకముందే ఇందులోపల రీరిజర్వేషన్ అనేటువంటిది, రీక్లాసిఫికేషన్ అనేటువంటిది, మళ్ళీ కులగణన అనేటువంటిది జరగాలని కోరుతా ఉన్నాయి. ఒక్కసారి గనక ఏబీసీడీ గనక జరిగితే పాత డాటా ప్రకారం, రామచంద్రరాజు కమిషన్ ఉన్నటువంటి ఇచ్చినటువంటి డాటా ప్రకారం అదే పాత ఏబీసీడీ గ్రూపులు, అదే పాత ఏబీసీడీ గ్రూపులలో ఉన్నటువంటి దళిత కులాల ప్రకారం గనక జరిగితే తిరిగి జన్మలో ఉపకులాలు మళ్ళీ ఏబీసీడీలను మళ్ళీ రీక్లాసిఫికేషన్ చేయించడం అనేటువంటిది జన్మలో జరగని పని. ఎందుకంటే సామాజిక పరంగా ఇవి చాలా అట్టడుగున వర్గాల్లో ఉన్నాయి, విద్య రాజకీయ ఉద్యోగ పరంగా అట్టడుగున వర్గాల్లో ఉన్నాయి, జనాభా పరంగా చాలా దయనీయమైనటువంటి చిన్న మొత్తం లోపల ఉన్నాయి. ఒక 10 ఊర్లు తిరిగితే ఒక చిందు కులం ఉంటుంది, ఒక 10 ఊర్లు తిరిగితే ఒక డక్కలి కులం కనిపిస్తుంది. మరి వీళ్ళందరూ ఎప్పుడు సంఘటితం కావాలి, ఎప్పుడు సుప్రీంకోర్టు దాకా పోవాలి? మందకృష్ణన్న లాంటి అనుభవజ్ఞుడు, అపారమైనటువంటి ఉద్యమశాలి, అన్ని రకాలుగా సమర్థంగా ఉన్నటువంటి మాదిగ కులస్తులు 30 సంవత్సరాలు పోరాడితేనే కానీ ఈరోజు సుప్రీంకోర్టు లోపల తలుపు తట్టలేకపోయారు. మరి ఉపకులాలు ఎప్పుడు సాధించుకోవాలి? కాబట్టి ఇదే సమయం అని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సమయంలో గనక ఏబీసీడీలు రీక్లాసిఫికేషన్ గనక జరగకపోతే దళిత ఉపకులాలు, మళ్ళీ చెప్తున్నా 57 ఉపకులాలు, ఒక కులం కాదు రెండు కులాలు కాదు, 57 ఉపకులాల యొక్క ప్రయోజనాలు, 57 ఉపకులాల యొక్క రిజర్వేషన్లు, ఫలాలు, ఫలితాలు కేవలం మాలమాదిగలేదు మళ్ళీ తింటారు. ఇది జన్మలోపల మళ్ళీ స్వతంత్ర భారతం లోపల దళిత ఉపకులాలకు న్యాయం జరగదు. కాబట్టి ఇదే సమయం
మళ్ళీ ఉపకులాల లోపల రీక్లాసిఫికేషన్ జరగాలి, ఏబిసిడీ లోపల కులాల వర్గీకరణ అనేటువంటి జరగాలని మేము ఉపకులాల వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పారేడ్ గ్రౌండ్లో పెట్టినటువంటి మీటింగ్లో, మందకృష్ణ గారితో పెట్టినటువంటి మీటింగ్లో, వర్గీకరణకు నేను మద్దతుగా ఉంటా, న్యాయ పోరాటానికి నేను మద్దతుగా ఉంటాను అని చెప్పాడు. ఈరోజు సుప్రీంకోర్టు ఆయన మాటల ప్రకారం తీర్పు ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి 341 ఆర్టికల్ను సవరించి ఒకవేళ ఆ కులాల ఏబిసిడీ వర్గీకరణ చేస్తే మొత్తం దేశం మొత్తం అయిపోతుంది కదా, రాష్ట్రాలకు అప్పు ఇవ్వడము అనేది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ 341 ఆర్టికలే లోపభూయిష్టమైనటువంటి ఆర్టికల్. ఎందుకంటే 341 ఆర్టికల్ కింద ఎస్సీలను అందరినీ ఏ క్లాస్ ఆఫ్ సెక్షన్ పీపుల్గా చూసింది. అంటే వాళ్ళు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ సమాజం లోపల వారికి ఇచ్చేటువంటి గౌరవ మర్యాదల పరంగా కానీ జీవన నైపుణ్యాల స్థితిగతులలో కానీ వాళ్ళంతా సమానంగా ఉన్నారు, ఏ క్లాస్ ఆఫ్ సెక్షన్ అనేది 341 సెక్షన్ ఆర్టికల్ అభిప్రాయపడింది. ఇది ఎంత అసమంజసంగా ఉంటుంది, ఎస్సీలలో 80 లక్షల పైసలకు జనాభా ఉన్నటువంటి మాదిగ కులంతో 50,000 జనాభా కూడా లేనటువంటి డక్కల కులం పోటీ పడగలుగుతుందా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మినిస్టర్లు ఉన్నటువంటి మాలకులంతో ఒక చిందు కులం కానీ ఒక మోచి కులం కానీ పోటీ పడగలుగుతుందా? మరి వీళ్ళందరినీ ఒకటే ఘాటన క్లాస్ ఆఫ్ సెక్షన్ అనేటువంటి ఘాటన ఎలా కట్టగలుగుతాం? సో 341 ఆర్టికల్ అనేటువంటిదే లోపభూయిష్టమైనటువంటి ఆర్టికల్. ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రజలు ఒక్కొక్క సామాజిక స్థితితో ఉన్నారు. ఇప్పుడు లంబాడాలు మహారాష్ట్ర లోపల బీసీలుగా ఉన్నారు, ఇక్కడ ఎస్టీలుగా ఉన్నారు. కారణం ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులలో వారు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎస్టీ ప్రాతినిధ్యాన్ని వాళ్ళు తీసుకున్నారు. అక్కడ వాళ్ళు సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఉన్నతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ బీసీ కేటగిరీ లోపల ఉన్నారు. అంటే రాష్ట్రాలకు వేరియేషన్ ఉంది కదా. ఒక కులం, ఒక రాష్ట్రం లోపల ఉన్నటువంటి కులం అక్కడ ఓసీ అయితే ఇక్కడ ఎస్సీ అవుతుంది, అక్కడ బీసీ అయితే ఇక్కడ ఎస్టీ అవుతుందని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది, ఏం అభిప్రాయపడింది, ఇది రాష్ట్రాల చేతులలో ఉండాలి. రాష్ట్రాల చేతులలో అక్కడ ఉన్నటువంటి సామాజిక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ను కల్పించుకునేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది చాలా సమంజసమైనటువంటిది. కాబట్టి 341 సెక్షన్ ప్రకారం రాష్ట్రాలకు వర్గీకరణ చేయించడం అనేటువంటిది, హక్కు ఇవ్వడం అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది మేము చాలా స్వాగతిస్తూ ఉన్నాం. ఇందులోపల ఏ విధమైనటువంటి సందేహం ఉపకులాలకు లేదు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఎస్సీ ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్లకు 12 కులాలకు 1%, ఎస్సీ డీలో ఉన్న 4 కులాలకు 1% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఒకవేళ ఇప్పుడు క్రిమినల్ ఏరియాను మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఏ డీలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ అవకాశాల్లో కనుక పోటీలు లేకపోతే 2% కూడా మళ్ళీ ఎస్సీ బీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎస్సీసీ, ఒకవేళ ఎస్సీ బీ ఉపయోగించకపోతే ఎస్సీసీకి వస్తుంది. అంటే ఈ రకంగా ఎస్సీ బీకి వస్తున్నటువంటి 7% కాకుండా ఈ 2% ఆల్రెడీ ఎస్సీ ఏలో ఎస్సీ డీలో ఉన్నటువంటి 12+4 16 కులాలలో ఉద్యోగాల వరకు వెళ్ళుకుని చదువుకునేటువంటి పరిస్థితుల్లో చాలామంది లేరు కదా. అంటే ఈ 2% కూడా మళ్ళీ ఎస్సీ సిలో ఉన్నటువంటి వాళ్ళకే ఉపయోగపడుతుంది, ఎస్సీ బీలో ఉన్న వాళ్ళకి. ఈ ఎస్సీ బీలో ఉన్న వాళ్ళలో కూడా ముఖ్యంగా 17 కులాలలో మాదిగ సామాజిక వర్గానికే పోతాయి అనేది కూడా ఒక మాట అనుతుంది. దానికి అది ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇది చాలా లోతైనటువంటి విశ్లేషణ చేస్తేనే తప్ప కనబడినటువంటి విషయం. నిజంగా మీరు జరుగుతుంది అని అంటున్నారు, కానీ జరిగింది ఆల్రెడీ. ఓకే, ఎందుకంటే మనం ఏబిసిడి క్లాసిఫికేషన్ కృష్ణన్న 2004 లోపల తీసుకొచ్చినప్పటి నుండి ఏ గ్రూప్లో డి గ్రూప్ లోపల ఉన్నటువంటి 1%, 1% వెరస్ 2%, A+D, ఈ 2% వచ్చినటువంటి ఆ యొక్క వర్గీకరణ ఏకు కానీ డీకి కానీ అందలే. గణాంకాలను పరిశీలిద్దాం మనం. ఈరోజు సవాల్ నేను విసురుతా ఉన్నా, గణాంకాలు రిజర్వేషన్ అమలైన తర్వాత, ఏబిసిడి రిజర్వేషన్ అమలైన తర్వాత ఏ గ్రూప్లో డి గ్రూప్లో ఉద్యోగాలను పొందినటువంటి, ఏ గ్రూప్లో బి గ్రూప్లో ఉన్నత విద్యలో సీట్లను పొందినటువంటి ఎస్సీ ఉపకులాల జాబితాను పట్టుకురండి, ఎంతమంది ఉన్నారో చూద్దాం. లేరు. ఎందుకు? ఏ అండ్ డి ఆ మాటకు వస్తే బి అండ్ సిలో ఉన్నటువంటి ఉపకులాలలో మెజారిటీ వంతు సంచార ఉపకులాలు, భిక్షాటన చేసేటువంటి ఉపకులాలు, బడికి ఇప్పటికీ దూరంగా ఉన్నటువంటి, తరతరాలుగా వెలివేతకు గురై, అంటరానికి గురై, సమాజం లోపలికి రానటువంటి ఉపకులాలు ఈ ఏబిసిడి లోపల ఉన్నాయి, ప్రధానంగా ఏ అండ్ డి లోపల ఉన్నాయి. మరి బడికే పోనటువంటి వాళ్లకు ఉద్యోగాలు నువ్వు 1% ఇస్తే అది వాడు ఏదో సద్వినియోగపరచుకుంటాడు? సద్వినియోగపరచుకోలేని పరిస్థితి ఉంది. అందుకని అవి మళ్ళీ వెరసి
బి గ్రూప్ లోపలికి, డి గ్రూప్ లోపలికి కన్వర్ట్ అయింది. అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకు ఉన్నటువంటి బీకి డీకి ఉన్నటువంటి రిజర్వేషన్ కాస్త 1% ఆడై ఇంకా వీళ్ళు ఎక్కువ అభ్యున్నతి, ఎక్కువ లబ్ధి పొందడం అనేటువంటిది మనం గమనించాం. అట్లా కాకుండా ఉండాలి అనంటే ఆ గ్రూప్ లోపల ఉన్నటువంటి రిజర్వేషన్లు అదే గ్రూప్ లోపల ఉన్నటువంటి వాళ్ళకే చెందేటట్టుగా మనం రాజ్యాంగం లోపల ఒక సవరణ అనేటువంటిది చేయాలి. మళ్ళీ అది బీకి కానీ సికి కానీ కన్వర్ట్ అయ్యేటువంటి పక్షం లోపల ఆ వర్గాలే మళ్ళీ లాభం పొందుతాయి. అందుకే మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాం? బి గ్రూప్ లోపల మాదిగలు కేవలం మాదిగలే, సి గ్రూప్ లోపల మాలలు కేవలం మాదిగలే, బి గ్రూపు సి గ్రూపు అయిపోయింది మాల మాదిగలతో భర్తీ అయిన తర్వాత. ఏ గ్రూపు డి గ్రూప్ లోపలికి వస్తే, ఏ గ్రూప్ లోపల ఎస్సీ ఉపకులాల లోపల అత్యంత దయనీయమైనటువంటి వెనుకబడ్డటువంటి, సామాజిక పరంగా వెనుకబడ్డటువంటి 1,000 నుండి 1,00,000 వరకు జనాభా ఉన్నటువంటి, చూడండి ఒక జనాభా 100,000 కంటే కింద ఉన్నది అనంటే వాళ్ళని అసలు ఏమైనా గుర్తింపు ఉంటుందా? ఏ ఎంఆర్ఓ దగ్గరికైనా పోండి, ఏ ఆర్డీఓ దగ్గరికైనా పోండి, అయ్యా మాది కులం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే మీ కులం ఎప్పుడు వినలేదు నేను అంటాడు. నిజమే. ఎందుకు అనంటే 10,000, 20,000, 30,000 జనాభా ఉన్నారు వాళ్ళు, మరి వాళ్ళకి గుర్తింపే లేదు. అట్లాంటి వాళ్ళను 1,000 నుండి 1,00,000 వరకు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వాళ్ళను ఏ గ్రూప్లో చేర్చాలి? డి గ్రూప్లోకి వస్తే 1,00,000 నుండి 5,00,000 పైచిలు, 5,00,000 వరకు ఉన్నటువంటి వాళ్ళను డి గ్రూప్ లోపల చేర్చాలి. బి గ్రూపు సి గ్రూపు యథాప్రకారం మాదిగ మాల కులాలతో మాత్రమే నింపితే ఈ ఏబిసిడి క్లాసిఫికేషన్ అనేటువంటిది సమతూకంగా జరుగుతుంది. ఎవరికి రావాల్సినటువంటి, ఎవరి జనాభా ప్రకారం వారు ఉన్నటువంటి దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అనేటువంటివి వాళ్ళకు దక్కుతాయి. అది మేము ఈ యొక్క ఉపకులాల వేదిక నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికి అయితే ఎస్సీ ఉపకులాలకు సంబంధించిన విషయంలో 57 ఉపకులాలకు ఈరోజు వర్గీకరణ జరిగినా కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి రీక్లాసిఫికేషన్ తప్పకుండా చేస్తేనే, ఎందుకంటే 30 ఏళ్ల క్రితం తీసుకొచ్చినటువంటి క్లాసిఫికేషన్ ఆధారంగా చేసుకుని వర్గీకరణ చేయడం అనేది ఇప్పుడు సమంజసం కాదని, తప్పకుండా మళ్ళీ వర్గీకరణ అంశం తీసుకున్నప్పుడు బి అండ్ సి గ్రూప్లో మాదిగ మాల ఈ 2 కులాలను పెట్టేసి మిగతా కులాలను 57 ఉపకులాలను ఏ అండ్ డీలో పెట్టాలి. అందులో కూడా తప్పకుండా అత్తడుగులో ఉన్నటువంటి వర్గాలకు న్యాయం చేయాలంటే ఏ వర్గంలో పెట్టాలని చెప్పేసి అయితే 57 ఉపకులాలను డిమాండ్ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా సామాజిక న్యాయాన్ని కోరినటువంటి దండోరా ఉద్యమం ఇన్ని రోజులు ఏ విధంగా అయితే మనం చూసామో అదే సామాజిక న్యాయాన్ని ఈరోజు 57 ఉపకులాలు కోరుతూ ఉన్నాయి. మరి ఈ 57 ఉపకులాలకు సామాజిక న్యాయం దక్కడం కోసం మందకృష్ణ లాంటి మహామేధావులు ముందుకొస్తారా లేదా అని వేచి చూడాలి. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.